हाई अंडी, वेलकम टू अवर चैनल त्रिवेणीस पॉइंट। मनम चूडबोये रेसीपी मंची हेल्दी गा उंडी, पिल्ललकु मॉर्निंग ब्रेकफास्ट गा गानी ईवनिंग स्नैक गा गानी उपयोगपड़ुतुंदी। कोंचें डिफरेंट गा उंटुंदी काबट्टी पिल्ललु कूडा इष्टपड़ी तिंटारु। इप्पुडु रेसीपी नी स्टार्ट चेद्दामंडी। मुंदुगा ओक बौल लो सन्नगा कट चेसुकुन्न आनियन्स तीसुकोवाली, अलागे अरकप्पु सन्नगा पोडुग्गा कट चेसुकुन्न क्यारेट्, क्याबेजी 1.5 कप्पु, చిన్న చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కొన్ని వేసుకోవాలి। దీనిలో టేస్టుకి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 కప్పు శనగపిండి వేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి। క్యాబేజీ ఆనియన్ లో వచ్చే వాటర్ తోనే కలుపుకుంటూ అవసరమైతే కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి। ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి। దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ తవ్వా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిపైన మనం కలిపి రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి। సుమారు 2 స్పూన్ల మిశ్రమాన్ని తీసుకొని దీన్ని మనం పాన్ కేక్ షేప్ లో వేసుకోవాలి। దీంట్లో బేసిన్ తక్కువగా వాడి వెజిటబుల్స్ ఎక్కువగా వాడితే మంచి టేస్ట్ వస్తుంది। సీజన్ కి తగినట్లుగా ఏ కూరగాయలైనా మనం దీనిలో యాడ్ చేసుకోవచ్చు। పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు పిండి ఏమీ లేకపోతే ఇన్స్టెంట్ గా ఇది చేసుకోవచ్చు। హెల్త్ కి కూడా చాలా మంచిది। ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసి టమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది। ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ను ఆల్ కు ప్రెస్ చేసుకోండి। ఫ్రెండ్స్, మీ విలువైన కామెంట్స్ గాని సజెషన్స్ గాని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను। థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।